అడుగుతున్న ఈటల రాజేందర్ నిన్న మీరు ఢిల్లీకి వెళ్ళిండ్రు కదా మీరు అమిత్ షా మీరు తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీని విస్తరించుకోవాలంటే తెలంగాణకు చట్టబద్ధత పార్లమెంటు అమలు చేయమని అమిత్ షా మీరు ఎందుకు అడగలేదు మీ ఢిల్లీ పెద్దల్ని సర్ఫు పెట్టి ఎందుకు కడగలేదని నేను ఈటెల్ రాజేందర్ అడుగుతున్నా ఇలా ఈ నియోజకవర్గంలో ముప్పై ఏండ్ల నుంచి కాంగ్రెస్ గెలవలే ఇరవై ఏండ్ల నుంచి ఈటెల రాజేందర్ చంద్రశేఖరరావు సంకల్లే ఉన్నాడు ఆయన నీ నెత్తుకున్నాడు ఈయన ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు ఇలా టీఆర్ఎస్ పని అయిపోయిందని బీజేపీలోకి వచ్చాడు దాంట్లో కూడా ఎమ్మెల్యే అయిండు ఎమ్మెల్యే అయినాక కేసీఆర్ అవినీతి సంఘం అన్నాడు నేను అడుగుతున్న ఈ పదహారు నెలల ఈటెల రాజేందర్ ఒక్క ఫిర్యాదైన చంద్రశేఖర్ అవినీతి మీద నువ్వు కేంద్రంలో చేసినవా ఎందుకు నీ ప్రధానమంత్రి నీ హోం మంత్రికి ఫిర్యాదు చేసి కేసీఆర్ దోపిడి మీద కాళేశ్వరం విచారణ మీద మిషన్ భగీరథ మీద మిషన్ కాకతీయ మీద హైదరాబాద్ లో వేలాది ఎకరాల భూము కుంభకోణం మీద నువ్వు విచారణ కోసం ఎందుకు ఫిర్యాదు చేయలేదు ఇవాళ రాష్ట్రం సంగతి దేవుడెరుగు మానేరు వాగులో ఇసుక దోపిడి జరుగుతుంది తనుగుల ఇసుక ర్యాంపులకి నేను వయొచ్చిన ఈ మానేరు వందల సంవత్సరాల నుంచి పేరుకపోయిన ఇసుక ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇసుక కూడా తీయకుండా కాపాడితే ఈ వేలాది లారీలు మానేరు వాగుల నుంచి ఇసుక దొంగతనం జరుగుతుంటే దోపిడీ జరుగుతుంటే ఇసుక మాఫియా హుజురాబాద్ లో రాజ్యం వెళ్తుంటే నువ్వెందుకు ప్రభుత్వంతో కొట్లాడతలేవని చెప్పి నేను ఈటల రాజేందర్ నేను అడుగుతున్నా నువ్వు వాళ్ళకు లొంగిపోయినవా లేదా దోపిడీలో నువ్వు భాగస్వామివా లేదా నువ్వు ప్రశ్నిస్తే నీ పాత కేసులు కేసీఆర్ తిరగదోడుతా అన్నాడా నువ్వు ఎందుకు కట్టుకుంటలేవని నేను ఈటల రాజేందర్ నేను అడగదలుచుకున్న ఇవాళ ఇవాళ ఈటల రాజేందర్ గారు మీరెవరిని మభ్య పెట్టదలుచుకున్నారు రెండు వేల ఒక్కటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నువ్వు చంద్రశేఖరరావు తోడు దొంగలే కదా ఇవాళ అక్కడి నుంచి వచ్చి మోడీతో జోడీ కట్టినావు కదా హుజూర్ నగర్కి ఏం తెచ్చినవని నేను అడుగుతున్నా ఆ రెండు వేల పద్నాలుగు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అవినీతి మీద అక్రాల మీద అరాచక పాలన మీద దోపిడి మీద మేం కొట్లాడినాం పెద్దలు జీవన్ రెడ్డి గారు కొట్లాడినరు మా సీతక్క కొట్లాడింది పొన్నం ప్రభాకర్ కొట్లాడిండు అంజన్ కుమార్ యాదవ్ కొట్లాడిండు నువ్వెక్కడున్నావు బండి సంజయ్ అని నేను అడుగుతున్నా ఇవాళ నువ్వెక్కడున్నావు ఈ ఎనిమిదేళ్ళల్లో ఏ పొయ్యిలో వండుకున్నావు వచ్చి మమ్మల్ని గెలిపించండి మేము ఉద్దరిస్తామనే మాట చెప్తున్నావు తొమ్మిదేళ్ళు నరేంద్ర మోడీ ఢిల్లీలో ఇక్కడున్న కేడి చంద్రశేఖర్ మీరిద్దరు కలిసి లేరా పార్లమెంట్లో ఏ బిల్లు వచ్చినా రాష్ట్రపతి ఎన్నికలు వచ్చినా ఉపరాష్ట్రపతి ఎన్నికలు వచ్చినా త్రిపుల్ తరాక్ బిల్లు వచ్చినా నోట్ల రద్దు వచ్చినా రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినా జిఎస్టి బిల్లు వచ్చినా ఏది వచ్చినా నువ్వు నరేంద్ర మోడీతోని చంద్రశేఖరరావు జట్టు కట్టిన మాట వాస్తవం కాదా మీరిద్దరు కలిసే కదా ఇవాళ ఈ చట్టాలన్నీ తెచ్చింది సింగరేణిని ప్రైవేటు చేయడానికి కంకణం కట్టుకున్నది మీరిద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని దోసుకొని ఇవాళ మీ సంగతి బయటపడి దొంగలు దొరికినాక మా ఇద్దరికి వర్త లేదు మాకు పంచాయతీ ఉంది మేము ఒకరంటే ఒకరు పడదని ఇవాళ కథలు చెప్తారు నేను అడగదలుచుకున్నా పండి సంజయ్ ని ఈటల రాజేందర్ ఈ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బండి సంజయ్ గెలిచాడు హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ గెలిచారు బీజేపీ నుంచి ఎప్పటిలోగా చంద్రశేఖరరావు గారు అవినీతి మీద కాళేశ్వరం ప్రాజెక్టు మీద మిషన్ భగీరథ మీద మిషన్ కాకతీయ మీద హైదరాబాద్ చుట్టూతో జరుగుతున్న వేల ఎకరాల భూ కుంభకోణం మీద సింగరేణి బొగ్గు గనుల దోపిడి మీద గోదావరి కృష్ణ మానేరు వాగులో ఇసుక దోపిడీ మీద ఎప్పటి లోపల కేంద్ర ప్రభుత్వం నుంచి విచారణకు ఆదేశాలు ఇప్పిస్తారు రావు ఆయన కొడుకు డ్రామారావును ఎప్పటి లోపల జైల్లో పెడతారో మీరు చెప్పాలి లేకపోతే ఈ దోపిడీల మీరే భాగస్వాములు ఆయల్లా గ్రనేటు అక్రమంగా విదేశాలకు తరలించిందని ఫిర్యాదు చేసినావు కదా ఇవాళ ఎందుకు మౌనంగా ఉన్నావు అని చెప్పి బండి సంజయ్ని నేను అడగదలుచుకున్నా మిత్రులారా మీరు ఆలోచన చెయ్యండి వీళ్ళిద్దరు వేరు వేరు కాదు వీళ్ళిద్దరు ఒక్కటే అంగీలు మారిన జెండాలు మారిన రంగు మారినా వీళ్ళిద్దరు బుద్ధి ఒక్కటే వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ కు ప్రజల ఆదరణ పెరుగుతుంది వీళ్ళిద్దరిని బిఆర్ఎస్ను బీజేపీని బండకేసి కొట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధమైంది కాబట్టి మేమిద్దరం ఒక్కటి కాదు అని నాటకమాడి కాంగ్రెస్ను దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కుట్రల్ని మీరు ఆలోచన చెయ్యాల్సిందిగా ఏ మాట అయితే ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నష్టపోయిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం మాట ఇస్తే మాట తప్పని మడమ తిప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి కుటుంబం అందుకే మిత్రులారా ఎన్నికలలో చంద్రశేఖరరావు గారు హామీలు ఇచ్చాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అన్నాడు ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నాడు కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య అన్నాడు మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు మా మహాలక్ష్మి గ్రూపులకు మా ఆడబిడ్డలకు జీరో పా శాతం వడ్డీ అన్నాడు ఇవాళ ఇవే విలువలేదు కానీ పేదల నడ్డీ విరుస్తున్నాడు సిలిండర్ పన్నెండు వందలయింది పెట్రోల్ నూట పన్నెండు అయింది డీజిల్ నూరు రూపాయలు అయింది మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ అన్నాడు నేను ఇవాళ